వేలి పుస్తకం ఎంత అందమైన నీ అంత మాత్రం కాదు నిజమాబి నా కోసం అన్ని వదిలిచిన నిన్ను తలెత్తుకునేలా చేసినందుకు ఇంత ఆనందంగా చూస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది నువ్వు పైన ఆకాశాన్ని చూస్తుంటే నేను మాత్రం నీ పాదం కింద ఈ ప్రపంచాన్ని ఉంచినట్టు ఫీల్ అవుతున్నాను అది నా అదృష్టం కళ్యాణ్ నా నిర్ణయం తప్పు తొందరపాటు కాదని ఎప్పటికప్పుడు నిరూపిస్తున్నందుకు చాలా థాంక్స్ థాంక్స్ ఒక్కటే సరిపోదు అభి ఇంకా ఏదో కావాలి రొమాంటిక్ గా ప్లెజెంట్ గా నీ నవ్వును చూస్తుంటే నా నమ్మకం నిజమయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తుంది ఏంటా నమ్మకం ఏంటా నిజం ఆడది తలుచుకుంటే ప్రపంచాన్ని ఆడించగలదు అంటారు కదా కానీ నీ విషయంలో మాత్రం నువ్వు తలుచుకోకుండానే ఆడించబోతున్నావు ఈ శుభ సందర్భంలో నీకు ఒక వరం కాదు కాదు ఒక ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు చూపించింది ఏదైనా సరే నీ సొంతం చేస్తాను చూపిస్తే చాలా సొంతం చేసేస్తావా హా బి అయితే చూసిన మొదటి రోజే ఈ గుండె నువ్వు అడగకుండానే నీ సొంతమైంది ప్రిన్సెస్ వేరే ఏదైనా కోరుకో ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఒకటి కాదు రెండు కోరుకుంటాను రెండు కాకపోతే 20 కోరుకో అన్ని అందించే పూచి నాది ఆ నమ్మకంతోనే మొదటి కోరిక చెప్తున్నాను నాకు సిద్ధు కావాలి వాడు మనతోనే ఉండాలి రెండోది మా డాడీ కలగన్నట్టే నేను పెద్ద స్టార్ కావాలి ఆసం అన్ని నువ్వు అనుకున్న దానికన్నా గొప్పగా జరుగుతాయి నువ్వు వాటి గురించి మర్చిపో ఇంకొక చిన్న కోరిక కళ్యాణ్ ఏంటి అంటే మన ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది కదా నేను వేరే ప్రాజెక్ట్ సైన్ చేయనా నాకు వర్క్ చేసినట్టు ఉంటుంది మన ప్లే చేసే టైం కి మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చినట్టు ఉంటుంది కదా ఏమంటావ్ షూర్ అభి చాలా మంచి డిసిషన్ థాంక్యూ కళ్యాణ్ అభి మనసులో నుండి ఆ ప్లేని తీసేయాలి ఆర్టిస్ట్ అవ్వాలన్న తన కలని సాధ్యమైనంత తొందరగా దూరం చేయాలి లేదంటే ప్రేమగా దగ్గరకొచ్చిన ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పి మొహం మార్చుకుంటుంది ఆ సిద్ధు గురించి కూడా ఏదైనా ప్లాన్ చేయాలి ఎంత కష్టపడి సొంతం చేసుకున్నానో ఏం సాధించకుండా వదులుకోకూడదు ఏం ఆలోచిస్తున్నావు నా కళ్ళ ముందు ఇంత అందం ఉండగా నా బ్రెయిన్లో వేరే ఆలోచనలు ఎందుకు వస్తాయి అభి జీవితంలో నువ్వు ఫేమస్ మాత్రమే కావాలనుకుంటున్నావా లేక అందర్ని శాసించే ప్రిన్సెస్ అవ్వాలనుకుంటున్నావా రెండింటికి తేడా ఏంటి జీవితం అన్న తర్వాత కాసింత కళాపోషణ కూడా ఉండాలని ఎవరో చెప్పారు మనం చేసే పని వల్ల పేరు డబ్బుతో పాటు పవర్ కూడా వస్తే ఎలా ఉంటుందో ఆలోచించు నేను సెలబ్రిటీ అయితే పేరు డబ్బు రెండు వస్తాయి కళ్యాణ్ వస్తాయి బట్ పవర్ మిస్ అవుతుంది కదా పవర్ అంటే నీకు సరైన అవగాహన లేక ఇలా మాట్లాడుతున్నావు పర్వాలేదులే నేను నీతో ఉన్నాను కదా పవర్ ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్ నీకు నేను టేస్ట్ చేస్తాను పవర్ అంటే ఏం చేస్తావు వెయిట్ అండ్ వాచ్ ఒక కొత్త వెలుగు నాలో
సిధు సిధు కాంపాస్ తో సర్కిల్ ఎలా గీయాలో నీకు తెలీదా ఇన్ని వంకర్లు వచ్చాయేంటి అయ్యో పప్ప జామెంట్రీ బుక్ ఎందుకు తీసావు నువ్వు ఈ రోజు నాకు క్లాసే లేదు క్లాస్ లేకపోయినా హోంవర్క్ లో ఉందని డైరీలో రాశారు కదా ఎప్పటిదప్పుడు ఫినిష్ చేసుకుంటే నీకు ప్రెజర్ తగ్గుతుంది అదే తర్వాత చేసుకుందాంలే అని లైట్ తీసుకుంటే పనిష్మెంట్ పడుతుంది అందుకే ఈ వర్క్ ఫినిష్ చేసేద్దాం నీకు వంకర్లు లేకుండా కాంపాస్ తో సర్కిల్ ఎలా వేయాలో నేను నేర్పిస్తాను సమ్లో ఏమ ఇచ్చారు 5 సెంటీమీటర్స్ రేడియస్ తో ఒక సర్కిల్ గీయమన్నారు అంటే స్కేల్ తీసుకొని హే సిధు రేడియస్ ఎన్ని సెంటీమీటర్స్ పప్పా ఇప్పుడే కదా సిధు వెళ్ళొచ్చావు మళ్ళీ ఏంటిది తెలియదు పప్పా మళ్ళీ వస్తుంది నేను వెళ్ళాలి నాకు తెలుసు చదువు అంటే ఎస్కేప్ అవడానికి సుసు అంటున్నావు అవునా కాదు పప్పా ఈ సమ్ ఫినిష్ చేసే వరకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు 5 సెంటీమీటర్స్ రేడియస్ అంటే కాంపాస్ ని తీసుకొని స్కేల్ మీద 5 సెంటీమీటర్స్ తీసుకోవాలి ఎన్ని సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ గుడ్ ఇప్పుడు చూడు సర్కిల్ ఎలా వేయాలో చూపిస్తాను చూసావా ఎలా గీసాను పప్పా నాకు ఆకలేస్తుంది 20 మినిట్స్ ముందే కదా సిద్ధు తిన్నావు మళ్ళీ ఆకలేంటి సుసుకి వద్దనన్న ఆకలి అంటున్నావా ఈ సర్కిల్ గీసే వరకు నిన్ను ఎక్కడికి పంపించను కంపాస్ తీసుకో సర్కిల్ గీసి చూపించు కావాలనే విరక్కొట్టావు కదా కాదు పప్పా సిధు నువ్వేం చేస్తున్నావో నేను చూడలేదు అనుకుంటున్నావా చదువు అంటే శ్రద్ధ లేదు హా వీక్లీ రిపోర్ట్ ప్రోగ్రెస్ కార్డ్ అన్నిట్లో జీరో క్లాస్ ఫస్ట్ స్టూడెంట్వి నీ తెలివి మొత్తం ఏమైంది పుస్తకం తీసినప్పటి నుంచి నీ పనిలో నువ్వు ఉన్నావే తప్ప నేను చెప్పేది ఒకటైనా వింటున్నావా లాగ్ ఒకటి ఇచ్చానంటే బుద్ధి శ్రద్ధ రెండు తిరిగి వస్తాయి నువ్వే నాతో హోంవర్క్ చేయించద్దు మమ్మ ఎప్పుడు నీలా కోపడలేదు నేను మమ్మ ఉంటేనే హోంవర్క్ చేస్తాను లేదంటే చెయ్యను పాపా కడుపు నొప్పి పాపా సుసు అయిపోయింది ఆకలి అయిపోయింది ఇప్పుడు కడుపు నొప్పే నీ నాటకాలు అబద్ధాలు నేను నమ్మను అబద్ధం కాదు పాపా నిజంగా నొప్పిగా ఉంది అబ్బా పెయిన్ సిధు 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 ఏమైంది సిధు పాపా కడుపులో పెయిన్ తో పాటు గుడుగుడు అని సౌండ్ కూడా వస్తుంది మన ఫస్ట్ టూర్నే బెస్ట్ చేసినందుకు చాలా చాలా థాంక్స్ కళ్యాణ్ బెస్ట్ అవడానికి కారణం నువ్వు అభి దానికి నేను థాంక్స్ చెప్పుకోవాలి ఇదే కాదు ఇక నుండి మన ఇద్దరం గుమ్మం నుండి బయటికి పెట్టే ప్రతి అడుగు ది బెస్ట్ ఉండేలా నేను ప్లాన్ చేస్తాను నువ్వు స్పెషల్ గా ప్లాన్ చేయడం ఎందుకు కళ్యాణ్ అనుకుంటే చాలు అన్ని ఆటోమేటిక్ గా రెడీ అవుతాయి నా గురించి బాగానే తెలిసిపోయిందే ఏంటి తెలిసేది మేకవన్ని పులి ఈ అమ్మాయిలకి ఎప్పుడు కంటికి కనిపించే విలాసాలే కానీ వెనకున్న ముసుగులు మోసాలు ఎప్పటికీ తెలుసుకోలేరు అది వీళ్ళ అమాయకత్వం అని అనుకునే కన్నా అనుకున్నది ఎలాగైనా సాధించే
మా బాస్ గొప్పతనమని ఒప్పుకోక తప్పదు. నాకైతే అక్కడే రిసార్ట్లో ఇంకొన్ని రోజులు ఉండాలనిపించింది. కమాన్ ప్రిన్సెస్, అక్కడే ఉండిపోతే నీకోసం ఇక్కడ ప్లాన్ చేస్తున్న ఎన్నో సర్ప్రైజెస్ ఈవెంట్లు ఏమైపోవాలి. ఏంటి ఇంకా సర్ప్రైజులు ఉన్నాయా? ఎస్ మై ప్రిన్సెస్, చూస్తావు కదా ఈ కళ్యాణ్తో నువ్వు గడిపిన ప్రతి మూమెంట్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉంటుందో. ఇదిగో పెద్దైనా, నెట్లో మీ వాళ్ళ వీడియోలు చూస్తుంటే చేతిలో ప్లేట్ పట్టుకున్నట్టు కాదు అరచేతిలో ప్రాణాలు పట్టుకుంటున్నట్టుంది. అక్కడ ఇక్కడ గోక్కోకుండా మంచి ప్లేట్ ఒకటి. అభి మేడం, నందు సారు ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నారు కదా, పక్కన ఉన్నది ఎవరు? ప్రిన్సెస్, ఏమైంది, సడన్ గా ఎందుకు డల్ అయ్యావు? నాలో చిన్న చిన్న మార్పులు కూడా నువ్వు పెద్దగా ఎలా చూడగలుగుతున్నావు కళ్యాణ్? దాన్ని ప్రేమ అంటారు. నీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఫీలింగ్స్ తెలుస్తాయి, కానీ దాని వెనుకున్న కారణం మాత్రం నువ్వు చెప్తేనే అర్థమవుతుంది. సిద్ధు గుర్తొస్తున్నాడు. నేనంటే చాలా ఇష్టం వాడికి. నేను లేకుండా ఎంత కష్టపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో తలుచుకుంటేనే మనసంతా ఏదోలా ఉంది. అభి ప్లీజ్, నీ మనసులో నేనుండాలి, నాతో పాటు సంతోషం ఉండాలి, కానీ బాధ కాదు. సిద్ధు హ్యాపీగానే ఉంటాడు, నువ్వు బాధపడద్దు. ఆవిడ అభిలాషనే కదా, పక్కన నందు సార్ కాకుండా వాడెవడు? అభిలాష మేడం వేరే వ్యక్తి పక్కన ఇంత క్లోజ్ గా కూర్చోడు ఏంటి? వాడెవడో చూడాలి. పక్కనున్నది ఎవరో చూడలేకపోయాను. ఇప్పుడు ఈ విషయం తొందరగా తెలుసుకోలేకపోతే నాకు ఉబ్బరం ఉబ్బడాటం రెండూ తగ్గు. సిద్ధు థైర్డ్ గా ఉందా? హా పప్పా. కొబ్బరి నీళ్ళు తాగుతావా, కొంచెం ఎనర్జీ వస్తుంది. నాకేం వద్దు పప్పా, కొంచెం సేపు ఇలా పడుకుంటాను. నిన్న కూడా ఫుడ్ ప్రాపర్ గా లేదు కదా, అందుకే స్టమక్ అప్సెట్ అయ్యి పెయిన్ వచ్చినట్టుంది. సారీ సిద్ధు, నేను లంచ్ బాక్స్ ఇవ్వటం మర్చిపోవటం వల్ల ఇదంతా. పర్లేదు పప్పా, మమ్మ వచ్చేస్తుంది కదా, అప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదు. నందు, సిద్ధుకేమైంది? మా సార్ స్టమక్ గుడుగుడైంది. అంటే లూజ్ మోషన్స్ అయ్యాయి పప్పా. దట్స్ ఓకే సిద్ధు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్రెడీ టాబ్లెట్ ఇచ్చాను, కొంచెం టైర్డ్గా ఉందని ఇలా పడుకున్నాడు. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంట్లో పార్టీ జరుగుతుందని చెప్పాను కదా, నువ్వేమో ఇంకా రాలేదు, ఇంట్లో ఉన్నావో లేదో అని చూడ్డానికి వచ్చాను. సిద్ధుకి ఇలా ఉంటే నేను పార్టీకి ఏం వస్తాను వర్ధన్, మీరు ఎంజాయ్ చేయండి. ఆ ఎంజాయ్మెంట్లో నువ్వు ఉండాలనే కదా వచ్చాను. నీతో పాటు సిద్ధుని కూడా తీసుకురా, వాడికి నీరసం ఎగిరిపోయే సూపర్ రెసిపీని పూజ ప్రిపేర్ చేసి ఇస్తుంది, తింటాడు. కాసేపు బంటీతో అలా ఎంజాయ్ చేస్తే సిద్ధు నార్మల్ అయిపోతాడు. అంతేనా సిద్ధు? బంటీతో ఎంజాయ్మెంట్ అనగానే నీరసం అంతా ఎగిరిపోయింది. వాళ్ళ ఫ్రెండ్షిప్ అలాంటిది. సరే, మీ ఇద్దరు రెడీ అయ్యండి, నేను పూజ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ఓకే, వెళ్దామా సిద్ధు? ఎస్ పప్పా.
హోంవర్క్ అంటే ఎస్కేప్ అవుతావు కానీ ఎంటర్టైన్మెంట్ అంటే మాత్రం ఎనర్జీ వచ్చేస్తుంది సార్కి. రండి రండి, వచ్చినందుకు థ్యాంక్ యూ. ఆర్ యు ఓకే? ఓకే. డన్. నందు సార్ వచ్చాడు, అభి మేడం గురించి అడిగి క్లారిటీ తెచ్చుకుంటే ఈ ఉబ్బరం తగ్గి రిలాక్స్ గా ఇంకో పెగ్గేయచ్చు. ఏంటి మనోహర్, అప్పుడే స్టార్ట్ చేసావా? ఇది జస్ట్ వార్మ్ అప్ సార్. మీరు వచ్చారు కదా, అసలు మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మనోహర్ అసలు హాయ్ సిద్ధు. హాయ్ బండి. రాసిద్దు, మా డాడీ ఇచ్చిన గిఫ్ట్స్ చూపిస్తాను. సిద్ధుకి మీ ఇంట్లో ఉన్న నీరసం మా ఇంటికి వచ్చాక ఎలా పోయిందో చూడు. నందు స్వీట్స్ తీసుకో, నేనే స్పెషల్ గా చేశాను. ఏ మాటకు ఆ మాటే నందు. మా పూజ ఆఫీసులో వర్క్ ఎలా చేస్తుందో తెలియదు కానీ ఇంట్లో వంట మాత్రం బెస్ట్. అందులోనూ ఈ స్వీట్స్ అంటే తనను బీట్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. టేస్ట్ చేయకుండా అలాంటివి చెప్తే రుచి ఎలా ఉన్నా బాగుంది అని అబద్ధం చెప్తారు. నేను నిజమే చెప్తానులే పూజ. తినండి తినండి. పాపం బయట ఫుడ్ అలవాటైపోయి ఇంటి తిండి రుచి మర్చిపోయి ఉంటారు. గొల్లం తలుపుకి ఉంటే గదికి లోటుండదు, పెళ్ళాం ఇంట్లో ఉంటే తిండికి లోటుండదు. మా ఇంటి పార్టీకి కదా వచ్చారు, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? చుట్టుపక్కల వాళ్ళం కదా, ఆ మాత్రం మంచి మర్యాద తెలుసుకోకపోతే ఎలా? నందు సార్, అభి మేడం ఇంకా ఇంటికి రాలేదా? లేదు. ఇంకా రాలేదా? అదేంటి, అభి మేడం ఎవరితోనో కారులో వెళ్ళడం చూశాం కదా, అసలు ఏం జరుగుతుంది? సిద్ధుని హాస్పిటల్ తీసుకెళ్లారని తెలిసింది. అయినా సరే కన్న తల్లి ఇంకా రాకపోవడం ఏంటి అంటే షూటింగ్ లో ఉంది కదా ఉషా, అందుకే కుదరలేదేమో. కన్న కొడుకు కన్నా ఏది ఎక్కువ కాదు కదా తులసి, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? పాపం సిద్ధు. పాపం ఎందుకు? నందు సిద్ధుని చాలా బాగా చూసుకుంటున్నాడు. సిద్ధు అంటే నందుకి ప్రాణం. ఎంత ప్రాణమైనా అమ్మలేని లోటు ఎవరు తీర్చలేరు కదా పూజ. సిద్ధు ఎక్కడున్నాడు? సిద్ధు సిద్ధు. నందు సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి, చాలా ముఖ్యమైన విషయం. ఏంటది? ఈరోజు నేను పానీపూరి తినే టైంలో ఏం జరిగిందంటే. ఇది కరెక్ట్ కాదు. ఏది? ఇదా? అవును, కాలం మారింది, చోటు మారింది. ఇంకా నువ్వు కూల్ డ్రింక్ తాగడం ఏంటి అసహ్యంగా? అసహ్యం కాదు, అలవాటు. ఈ ఒక్కరోజుకి మార్చుకోమని చెప్తున్నాను కదా నందు, వర్ధన్ ఇంట్లో పార్టీ అంటే ఈమాత్రం స్పెషల్ లేకపోతే ఎలా? అభి కూడా ఇంట్లో లేదు కాబట్టి ఎంత తాగినా వద్దనేవాళ్ళు, ప్రశ్నించేవాళ్లే లేరు. అభి అక్కడ షూటింగ్లో ఎంజాయ్ చేస్తే ఇక్కడ నువ్వు మాతో ఎంజాయ్ చెయ్యి. చూసావా మనోహర్, నేను ఎంత చెప్తున్నా నందులో ఏ మార్పు లేదు. ఎందుకో తెలుసా? అభిని నందు ఎంతో మిస్ అవుతున్నాడు కాబట్టి. ఇద్దరు శరీరాలు వేరైనా మనసు అభిప్రాయాలు ఎప్పుడూ ఒకటే. మన కాలనీకి ఉత్తమ దంపతులంటే వీళ్లే. కొంచెం కారం కొంచెం తీపి అన్నీ ఉన్న బెస్ట్ కపుల్ వీళ్లే. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను, ఇక నుంచి కళ్యాణ్ చక్రవర్తితోనే ఉంటాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించడం లేదు కాబట్టి.
అప్లే నిన్ను ప్రేమిస్తున్నాను ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నాను నీ మాట వింటున్నాను అని నువ్వు అనుకున్నది నేను చెప్పింది అంత అబద్ధం ఎలా ఊరిల్తె ప్రతి మగాడు పులవుతాడని ఎండమే కానీ ఈరోజు మా నందు సార్ రిజర్వ్ చేశారు అన్నప్రాసం రోజే ఆవకాయ తిన సూపర్మెన్ లా ఎలా తాగుతున్నాడు చూడండి ఇంకో ఫుల్ బాటిల్ ఉన్నా నిమిషాల్లో ఖాళీ అయిపోతాయి నందు సార్ని చూస్తుంటే నాకు మాట గుర్తొస్తుంది కక్కే మరి ఎందుకు ఆలస్యం ఒక మనిషి మనసు బాధతో బరులెక్కితేనే మందు గ్లాసు వెంట వెంటనే తేలికైపోద్దట అంటే అంటే మన సార్ మనసులో బాధ ఉందంటున్నావా నిజమా సార్ నీ దృష్టిలో మనది ప్రేమ పెళ్లి కానీ నా దృష్టిలో మాత్రం ఇష్టం లేని పెళ్లిని తప్పించుకోవడానికి వెతుక్కున్న దారి అభిగారిని రోజు నేను ఖరీదైన కారులో సిటీలో తిరుగుతున్నట్టు నా కళ్ళతో చూశాను సార్ ఒంటరిగా కాదు వేరే మగాడితో అంటే మీ ఆవిడ మిమ్మల్ని సిద్ధుని వదిలేసి వెళ్ళిపోయిందా ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి